హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుండి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది ఇండియా తమ డిఫెన్స్ సిస్టంలోకి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు కేవలం నాలుగు దేశాల వద్ద మాత్రమే ఉంది ఇండియా ఇప్పుడు ఐదవ స్థానంలో ఉంది అసలు ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియదు ఇలాంటి టెక్నాలజీ ఏదైతే కేవలం అమెరికా ఫ్రాన్స్ చైనా రష్యా వద్ద ఉందో ఆ టెక్నాలజీ ఇప్పుడు ఇండియాలో కూడా ఉందని భారత్ దగ్గర ఇలాంటి టెక్నాలజీ లేదని ఏ దేశాలైతే అనుకుంటున్నాయో ఆ దేశాలు ఇప్పుడు ఆశ్చర్యంలో ఉన్నాయి ఆ ఐదుమే ఓషన్ సర్వేలెన్స్ షిప్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో త్రీ డోమ్స్ ఆకారంలోని రెండు రాడార్లు ఉంటాయి ఈ షిప్ ద్వారా మనం లాంగ్ రేంజ్లో ఉన్న మిసైల్స్ని చూడవచ్చు అలాగే చైనాకు కానీ పాక్ కానీ సంబంధించిన లాంగ్ రేంజ్ మిసైల్స్ని మనం ఈ షిప్ నుండి చూడొచ్చు ఇలాంటి వాటిని అమెరికా టర్కీతో పాటు వివిధ దేశాల్లో అమర్చింది అమెరికాతో పాటు ఫ్రాన్స్ చైనా రష్యాలో మాత్రమే ఇవి ఉన్నాయి కానీ భారత్లో ఉన్నట్టు మాత్రం ప్రపంచానికి ఇప్పుడే తెలిసింది ఇండియన్ మీడియా కూడా ఈ సీక్రెట్ మిసైల్స్ని సైన్యానికి ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది ఈ షిప్ని తయారు చేయడం రెండు వేల పద్నాలుగులోనే ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని పూర్తి చేశారు రెండు వేల ఇరవై అక్టోబర్ నుండి ఈ షిప్ సైన్యంలో ఉంది కానీ ప్రభుత్వం ఈ షిప్ గురించి ఎక్కడా వెల్లడించలేదు ఎటువంటి ఫోకస్ కూడా చేయలేదు అలాగే కానీ రెండు రోజుల క్రితం కన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది మనం కూడా మిసైల్ ట్రాకింగ్ చేయగలమని ఈ షిప్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ షిప్ పదిహేను వేల కిలోల బరువు ఉంటుంది అలాగే దీని మీద ఉన్న రాడార్లు లేదా సెన్సార్లు చాలా అక్యురేట్గా లాంగ్ రేంజ్లో ఉన్న మిసైల్స్ని క్యాప్చర్ చేస్తాయి ఇదే కాకుండా మన దేశంలో ఏదైనా మిసైల్ని మనం తయారు చేసేటప్పుడు కూడా వాటి పనితీరును ట్రాక్ చేయడానికి ఈ షిప్ను ఉపయోగించవచ్చు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ ఈ షిప్ని తయారు చేసింది ఇది మేక్ ఇన్ ఇండియాకి నిదర్శనం రెండు వేల పద్దెనిమిది నుండి ఈ షిప్ని వివిధ ప్రాంతాల్లో పరీక్షించారు ఇంకా ఇది ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ప్రాజెక్ట్ ఇది మేక్ ఇన్ ఇండియాలో ఒక గొప్ప ఆవిష్కరణ ఇప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచిందంటే అది మేక్ ఇన్ ఇండియా వల్లే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి